ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో శ్రీ లక్ష్మీ నరసింహ వారి నూతన విగ్రహ పునః ప్రతిష్ఠ ఆహ్వాన పత్రిక గురించి తెలియచేసే ప్రయత్నం చేస్తానండి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్న ప్రదేశంలో శ్రీ లక్ష్మీ నరసింహ వారి నూతన విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది ఈ ప్రాంతంలోనే కొండల నడుమ శ్రీ అభయాంజనేయ స్వామివారి పురాతన ఆలయం కూడా ఉందండి ఇక్కడ వాతావరణం ప్రశాంతంగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నూతన విగ్రహ పునః ప్రతిష్ఠా కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది అంటే నెల్లూరు జిల్లాలో ఏఎస్పేట మండలంలోని కొండమీద కొండూరు గ్రామంలో ఈ నూతన విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమం మార్చి ఇరవై తొమ్మిది మరియు ముప్పై తేదీలలో చాలా ఘనంగా జరుగుతుంది ఇక్కడ వెలసిన స్వామివారు చాలా మహిమగల స్వామి ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించిన భక్తుల కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల నమ్మకం అంటే పెళ్లి కానివారు కావచ్చు సంతానం లేనివారు కావచ్చు ఇంకా జీవితంలో స్థిరపడేవారు అంటే వృత్తి వ్యాపార రంగంలో స్థిరపడాల్సిన వారు కావచ్చు ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటే తప్పక వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం విశ్వాసం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు ఈ కొండపై ఈ శిలారాయి కింద స్వయంభూగా పురాతన కాలం నుంచి వెలిసి ఉన్నారు ఇక్కడికి భక్తులు రావాలి అంటే కేవలం కాలిబాట మాత్రమే ఉండేది అయితే ఈ కాలిబాట కూడా ప్రస్తుతం చెట్లతో నిండిపోవడంతో అలాగే ఇక్కడున్నటువంటి ఈ విగ్రహం కూడా శిథిలావస్థకు చేరుకోవడంతో ఇక్కడ కొత్తగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నూతన విగ్రహ పునః ప్రతిష్ఠా కార్యక్రమాన్ని చేపడుతున్నారు అయితే ప్రస్తుతం భక్తులు స్వామి దగ్గరికి చేరుకోవడానికి గతంలో ఉన్న మార్గాన్నే పునరుద్ధరించి భక్తులు సులువుగా స్వామి దగ్గరికి చేరుకొని స్వామి వారి దర్శనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది కాబట్టి భక్త మహాశయులందరూ కూడా దీనిని గమనించుకొని ఈ రెండు రోజుల పాటు జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారు ఆత్మకూరు పట్టణంలోని ఇందూరు వెంకటేశ్వర రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు మరియు కొండమీద కొండూరు గ్రామ ప్రజలు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు అలాగే ముప్పై తేదీ ఈ రెండు తేదీల్లో నూతన విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా జరుగు వివిధ కార్యక్రమాలన్నింటి గురించి ఆహ్వాన పత్రికలో మీరు ఈ వీడియోలో చూస్తూ ఉన్నారు ఆ కార్యక్రమాలను ఒకసారి తెలియచేసే ప్రయత్నం చేస్తానండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ ఆహ్వాన పత్రిక కొండమీద కొండూరు గ్రామం ఏఎస్పేట మండలం నెల్లూరు జిల్లా భక్త మహాశయులార స్వస్తి శ్రీ చాంద్రమానేన శోభకృత్ నామ సంవత్సర పాల్గున మాస బహుళ పంచమి శనివారం సరియగు తేదీ ముప్పై మూడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల లోపల అనురాధ నక్షత్ర యుక్త మేష లగ్న పుష్కరాంశమునందు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి నూతన విగ్రహ ప్రతిష్ట జరుగును కావున భక్తులెల్లరూ పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షములు పొంద కోరుచున్నాము కార్యక్రమ వివరములు తేదీ శుక్రవారం రోజున సాయంత్రం గణపతి పూజ పుణ్యావహచనం కలశ స్థాపన రక్షాబంధనం మాతృకా పూజ హృత్విక్ వరణం యాగశాల ప్రవేశం నవగ్రహ వాస్తు సర్వతో భద్ర మండప ఆరాధనలు అగ్ని ప్రతిష్ట హోమములు తీర్థ ప్రసాదము అదే రోజు రాత్రి గ్రామోత్సవము జరుగును తేదీ ముప్పై మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఉదయం గణపతి పూజ మూల హోమములు గర్తన్యాసం యంత్రప్రతిష్ఠ విగ్రహప్రతిష్ఠ కళాన్యాసము బలి ప్రధానం పూర్ణాహుతి సర్వదర్శనం ప్రసాదములు అదే రోజు మధ్యాహ్నం అన్నదాన వితరణ జరుగును ఇవండి మార్చ్ ఇరవై తొమ్మిది ముప్పై ఈ రెండు తేదీల్లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నూతన విగ్రహ పునః ప్రతిష్ట ఆహ్వాన పత్రికకు సంబంధించిన వీడియో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు మీరు ఎంత ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువ మంది భక్తులకి ఈ దైవ కార్యం గురించి మీరు తెలియజేసిన వారవుతారు అలాగే అంత ఎక్కువ మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వారవుతారు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇక్కడ నాలుగు వందలు ఇల్లు బోయోళ్ళు ఉన్నారు వాళ్ళు కట్టించుకున్న గుడిది పునరుప్రతిష్టం కోసం చేస్తున్నాము ఇక్కడ అరుగు వాళ్ళు మీటింగ్ పెట్టుకునే దానికి స్థలాలు అన్ని బీడి పడిపోయి అవి మళ్ళీ పునరుద్ధం చేయాలని చేస్తున్నాము మేమంతా ప్రస్తుతం నెల్లూరు జిల్లాపేట మండలం కొండ మీద కొండూరు గ్రామం సమీపంలో ఉండేటువంటి ఒక కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి పురాతన ఆలయ ప్రాంతంలో ఉన్నాం ఈ పురాతనంగా ఇక్కడ అనేక పూజలు అనుకున్నటువంటి మహానుభావుడు లక్ష్మీ నరసింహస్వామి శిథిరావస్థకు చేరుకున్న దానివల్ల ఇక్కడ మంచి సంకల్పంతో నూతనంగా విగ్రహ ప్రతిష్ఠ చేసి ఇక్కడంతా అంత అంతమంది భక్తులకు కూడా ఇక్కడ ఆ దర్శన భాగ్యం కలిగించి స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు పొందేటట్టుగా ఆలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం అది కాక పురాణాలలో కూడా కొత్త దేవాలయాలు కట్టించే నూరు కొత్త దేవాలయాలు కట్టించేదానికంటే ఒక పురాతనమైన దేవాలయాన్ని కట్టిస్తే దానికొచ్చే పుణ్య ఫలం కూడా ఎక్కువ అని చెప్పేసి చెప్పబడుతుంటుంది కాబట్టి అలాంటి సంకల్పం తీసుకొని ఎన్నో ఏండ్ల కిందట కొన్ని వందల వెయ్యి సంవత్సరాల కిందట కూడా ఇక్కడ ఈ దేవళం నిర్మించినట్టు అనేక మంది భక్తులు ఇక్కడ వస్తూ ఉన్నట్టు ఈ రోజు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు సంక్రాంతి రోజు మకర సంక్రాంతి రోజు అంటే సంక్రాంతి కనుమ రోజు అత్యంత వైభవంగా ఎంత వెయ్యి ప్రయాసాలు కొర్చి దోవలు బాగలేకుండా కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళ కోరికలు కోరుకొని అక్కడ వాళ్ళ స్వామివారి కృపా కటాక్షాలు పొందుతు పొందుతూ ఆ కోరికలన్నీ నెరవేర్చుకుంటూ ఉండడం అనేది సహజంగా జరుగుతుంటుంది ఈ దేవాలయాన్ని నిర్మించి నూతనంగా అనేక మంది భక్తులకి ఇంకా వెలుసుబాటు కలిగించి ఇక్కడ ఆ స్వామివారి దర్శనాలు కలిగించాలని చెప్పేసి ఈ నూతనంగా ప్రతి జరుగుతుంది ఈ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో కాబట్టి భక్తులందరూ కూడా యావై మంది భక్తులు ఈ వీడియోలు చూసేవాళ్ళు ఇంకా చూ ఇంకా మీరు తెలియజేసేటువంటి వాళ్ళు మీ బంధువులు సపరివారంగా మీరందరూ వచ్చేసి ఈ స్వామివారి యొక్క దర్శన భాగ్యం కలిగి దర్శనాన్ని చేసుకొని మీరంతరూ కూడా కృతార్థాలు కావాల్సింది కోరుతున్నాం ఎవ్వరు ఇక్కడ ఏ కానుకలు ప్రస్తుతం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ మొక్కు మీరు మొక్కు ప్రతి కోరిక తీరుతుంది అనేది ఇక్కడ చెప్పుకునేటువంటి పెద్దలు చెప్పినటువంటి తరతరాలను చెప్పుకునేటువంటి విషయం ఇది కాబట్టి ఈ స్వామి అత్యంత మహిమ కలిగిన వాడు అని చెప్పేసి అత్యంత శక్తివంతం కలిగినటువంటి వాడని పురాతన దేవాలయాల్లో అద్భుత శక్తులు ఉంటాయనేది మీ అందరికి తెలిసిన విషయమే కాబట్టి ఇక్కడికి వచ్చి దర్శనం దర్శనం చేసుకొని మీ కోరికలు తీరిన తర్వాత స్వామివారికి మీరు ఇవ్వాలనుకున్నటువంటి మొక్కుబళ్ళు తెచ్చుకోండి కానుక రూపంలో ఇవ్వండి ఈ దేవాలయ అభివృద్ధికి మీ వంతు కృషి చేయండి సహాయ సహకారాలు అందించండి మీరు తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి చూసిన ఈ వీడియోలు చూసే వాళ్ళంతా కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందుతారు చెప్పేసి మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గోవిందా గోవిందా